మెజార్ ఏ క్వశ్చన్ పేపర్ అయినా కానీ మనకు లైక్ ఏ బి సి డి అనేటటువంటి ఫోర్ ఆప్షన్స్ ఉన్నప్పుడు సిమిలర్గా లైక్ 40 మార్క్స్ కరెక్ట్, 40 అనేవి ఏకి కరెక్ట్ అయ్యి బీకి ఒక 40, సికి కరెక్ట్, అలాగే డీకి కూడా 40 40, ఇలా సిమిలర్గా ఉంటుంది. అంటే మేబీ కొంతవరకు కొంత ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 5 వేరియేషన్స్ ఉండొచ్చు, రైట్? సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్లో లైక్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్ లేదా ఎవరి బాటనీ జువాలజీ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు అందరూ కూడా చెక్ చేసుకునే పెట్టరు కదా. సో కాబట్టి కొంత అటు ఇటు అయితే ఉంటుంది, బట్ స్టిల్ ప్లస్ ఆర్ మైనస్ 5 అయితే ఉంటుంది. సో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 45 కరెక్ట్ అయ్యాయనుకోండి, మేబీ బీలో 35 బి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, అంటే టోటల్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు. సో ఈ విధంగా మనకు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇదైతే వర్కౌట్ అవుతుంది, కానీ మనం ఎలా అప్లై చేయాలి అనేది పాయింట్. అంటే మనం ఆల్రెడీ అటెంప్ట్ చేసింది 120 క్వశ్చన్స్ కాబట్టి ఈ 120 క్వశ్చన్స్కి మనం ఏం పెట్టామనేది ఇంపార్టెంట్. సో మనం ఏం పెట్టామనేది మనం ఎలా చూడాలి? ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము, ఆఫ్లైన్ అయితే నో ప్రాబ్లం, మళ్ళీ మనం కౌంట్ చేసుకోవచ్చు. కానీ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ప్రతి క్వశ్చన్ మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళి చూసుకోలేము. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎగ్జాము స్టార్ట్ అవ్వక ముందే ఒక రఫ్ పేపర్ మీకు ఇస్తారు. యు రైట్ యువర్ రోల్ నెంబర్ అండ్ మేక్ లైక్ ఏబిసిడి, ఇక్కడ 1 నుండి 1 2 3 లైక్ దట్ అప్ టు 40 క్వశ్చన్స్ రాసుకోండి. అలాగే బీలో కూడా 1 నుండి అప్ టు 40 క్వశ్చన్స్ రాసుకోండి. అలాగే సిలో 40 క్వశ్చన్స్, డీలో 40 క్వశ్చన్స్ రాసుకోండి. నెంబర్స్, జస్ట్ నెంబర్స్. సో మీరు ఈ 120 మీరు అటెంప్ట్ చేసేసారు కదా. ఫస్ట్ ఇనిషియల్గా అటెంప్ట్ చేసేటప్పుడు, ఫస్ట్ 40 అటెంప్ట్ చేసినప్పుడు మీకు కరెక్ట్గా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40లో ఒక 10 ఏ కరెక్టే, అంటే ఏ ఆప్షన్స్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు 10 ఏ ఆప్షన్స్ని సో మీరు క్రాస్ చేసేయండి. అలాగే బీలో 10 క్రాస్ చేసేయండి, సిలో 10 క్రాస్ చేయండి, డీలో 10 క్రాస్ చేయండి. ఇలా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడే జస్ట్ 1 సెకండ్ కూడా పట్టదు, జస్ట్ అక్కడ మీరు క్లిక్ చేశారు, ఏని క్రాస్ చేసుకున్నారు, ఈ విధంగా మీరు కంప్లీట్ చేసి ఉంటారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా 120 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసేసారు, రిమైనింగ్ 40 క్వశ్చన్స్. సో ఇప్పుడు మీరు లెక్క చూసుకుంటే ఇప్పుడు లెక్కేసుకోవచ్చు, అసలు మీరు ఏలు ఎన్ని పెట్టారు, బీలు ఎన్ని పెట్టారు, సీలు ఎన్ని పెట్టారు, డి ఎన్ని పెట్టారు మీకు తెలుసు. కాబట్టి ఏదైతే తక్కువ కౌంట్ ఉంటుందో దాన్ని మీరు ఎనీ వన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ కౌంట్లో చూసినప్పుడు మీరు సి అనేది తక్కువ కౌంట్ పెట్టారనుకుందాం. సో యూ కెన్ కీప్ ద రెస్ట్ ఆఫ్ 40 ఫర్ సి. సో మరి సిలో ఎన్ని కరెక్ట్ అవుతాయి? ఆల్రెడీ మీకు మేజర్గా ఏంటంటే మనం చూసినప్పుడు ఇక్కడ సి తక్కువ వచ్చాయి కాబట్టి ఇక్కడ సి వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు పెట్టే వాటిల్లో సుమారు ఒక 30 to 40% ఈజీగా అవే అయి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30% అయ్యాయనుకోండి, హౌ మచ్ ఇట్ ఈస్? 12 మార్క్స్. ఓకే, లేదు 40% అయ్యాయనుకోండి, హౌ మచ్ ఇట్ ఈస్? 16 మార్క్స్, రైట్? సో నేను లెస్ నెంబర్ చెప్పాను, కానీ ఈ మెథడ్లో మనం ఎలిమినేట్ చేస్తూ వెళ్ళాం కాబట్టి ఈవెన్ దిస్ ఆల్సో రీచెస్ టు 50%. మరి 50% అంటే ఎంత? ఇట్ ఈస్ 40లో 50% 20 మార్క్స్. సో టోటల్ ఈస్ హౌ మచ్? 100 మార్క్స్. సో 100 మార్క్స్ వచ్చేసాయంటే ఎస్, యు ఆర్ బిలో 1000 ర్యాంక్. ఓకే, రైట్? సో ఇది ఈజీ అనమాట, అస్సలేం ప్రిపేర్ అవ్వకుండా కానీ మనము టాప్ 10 కాలేజెస్లో మనము సీట్ అనేది తెచ్చుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సో అలాగే ఇంకా మనం చూసినప్పుడు ఒకవేళ మీరు 5000 లోపు రావాలనుకోండి, 5000 ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. ఇట్స్ ఏ లైక్ యునో, ఈవెన్ మీకు ఇక్కడ 25% మాత్రమే మీరు అటెంప్ట్ చేయగలిగారు, అంటే 40 మార్కులే ఇక్కడ ఖచ్చితంగా. ఈవెన్ ప్రతి ఒక్కరికి కూడా మార్క్స్ వచ్చేస్తాయి, బట్ స్టిల్ ఒకవేళ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇది తగ్గొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ 20% అయిందనుకోండి, దిస్ 20%. సో 20% మీన్స్ ఇట్ ఈస్ అరౌండ్ 32. ఓకే, అండ్ యూ విల్ బి గెటింగ్ హియర్ సమ్వేర్. సో దిస్ మే బి లైక్ సేమ్ టెక్నిక్స్, దెన్ 40 20. సో ఒక 90 మార్క్స్ వస్తాయి. 90 మార్క్స్ వస్తే మీకు ఈవెన్ 5000 కాదు, 3000 లోపలే వస్తుంది ర్యాంక్. అంటే నేను కొంత ఎక్కువగానే చెప్తున్నాను. సో అగైన్ వీల్ గివ్ యూ మార్క్స్ వర్సెస్
ర్యాంక్స్ బోత్ ఫర్ టీఎస్ అండ్ ఈఏపీ. ఓకే, దట్ విల్ సీ, బికాస్ అక్కడ ఏంటంటే మనకు వెయిటేజ్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ వెయిటేజ్ కొంతమందికి లేదు, లైక్ మన తెలంగాణ స్టేట్లో అయితే లేదు, బట్ ఏపీ స్టేట్కి అయితే ఉందన్నమాట. దట్ విల్ సీ అంటెల్. సో ఇది అసలు చాలా ఈజీ వే అనమాట. సో అస్సలు స్టూడెంట్ ఏమీ చదువుకోలేదు, అస్సలేం లేదు, స్టిల్ క్వాలిఫై అవ్వాలి, దట్ ఈజ్ ఆల్సో ఈజీ, జస్ట్ అప్లై దిస్ టెక్నిక్స్. సో ఓకే, మనం ఎప్పుడైతే ఈ టెక్నిక్స్ అప్లై చేసామో ఖచ్చితంగా ఈ 40 మార్క్స్ లేకపోయినా ఈ 80 మార్క్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ సారీ, ఈ 40 మార్క్స్ ప్లస్ ఈ 20 మార్క్స్ అంటే అన్ని 60 మార్క్స్ వచ్చేసాయి, క్వాలిఫై అవ్వాల్సింది 40 మార్కులే. అస్సలేం తెలియదు, మనం పెట్టినవన్నీ ముందు అసలు తెలియదు. సో ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేసావు, లెంతీ ఆన్సర్స్ చూసుకున్నావు, సిమిలారిటీ ఉన్నటువంటి ఆన్సర్స్ చూసుకున్నావు, వాటిల్లో ఆడ్ వన్ వెరిఫై చేసేసావు, రైట్? అలాగే నన్ ఆఫ్ ది అబౌవ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్, అండ్ దెన్ ద అదర్ ఈస్ అప్లయింగ్ యువర్ చీట్ కోడ్స్, ఏదర్ దిస్ వన్ ఏబిసిడీస్. సో ఈ ట్రిక్స్తో మీరు ఈజీగా 60 మార్క్స్ వచ్చేస్తాయి. సో 60 మార్క్స్ వస్తే క్వాలిఫై కాదు, మంచి కళలో సీట్ వస్తుంది, రైట్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్ అండ్ మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్. సో హోప్ దిస్ ఈస్ బీయింగ్ యూస్ఫుల్. అలాగే మనకు డిఫరెంట్ మీకు గైడెన్సెస్ సంబంధించి టాప్ 10 కాలేజీల్లో జాయిన్ అవ్వాలి, లేదా ఈవెన్ అదర్ దాన్ ఏపీ స్టేట్లో ఉన్నటువంటి కాలేజీలు జాయిన్ అవ్వాలి, రైట్? ఈవెన్ తెలంగాణ స్టేట్, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యూ కెన్ గెట్ ది గైడెన్స్ ఫ్రమ్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్, అండ్ యూ కెన్ ఫిల్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో మీకు ఇంట్రాక్షన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం, యాప్లో కూడా మీకు లైవ్ క్లాసెస్ వస్తాయి.